నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర తరగతులకు స్వాగతం. గత వారం మనం జ్యోతిష్శాస్త్రానికి సంబంధించి కొన్ని కొన్ని బేసిక్స్ విషయాలు నేర్చుకున్నాం. గ్రహాలు, రాశులు, నక్షత్రాలు, గ్రహాల యొక్క ఉచ్చస్థానం, నీచస్థానం, స్వక్షేత్రం, తర్వాత ముఖ్యమైనటువంటి విషయం లగ్నం అంటే ఏంటి, వివాహం, తర్వాత ఉద్యోగం, విద్య, సంతానం, ఈ విషయాలకు కారకులు ఎవరు, అధిపతులు ఎవరు, గ్రహాల యొక్క దృష్టి అంటే ఏంటి, యోగ కారకులు అంటే ఏంటి, తర్వాత మిత్రుడు, శత్రుత్వం, శత్రువు, ఈ విషయాలు, గ్రహాల యొక్క మైత్రి గురించి, తర్వాత చివరిగా జాతకాన్ని ఏ విధంగా చదవాలి అన్న విషయం కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసినట్లయితే ఫలభాగం చాలా సులువుగా మనకు వచ్చేస్తుంది. ఈరోజు ఫలభాగానికి మనం వెళ్తాం. ఒక జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మనం ఏ విషయాలను ముందు గుర్తుపెట్టుకోవాలి? సో జాతక పరిశీలనకు ఉపయోగపడేటటువంటి సూత్రాల గురించి మనం ఇవాటి పాఠంలో మనం నేర్చుకుందాం. ఇందులో మనకు తెలిసినట్లు ముందుగా మనము సామాన్యంగా చూడబోయే విషయాలు, ఎవరైనా విద్యకు సంబంధించి ప్రశ్న అడిగినప్పుడు విద్యకు సంబంధించిన కారకుడు బుధుడు, విద్యకు సంబంధించిన అధిపతి చతుర్థాధిపతి, ఉద్యోగానికి సంబంధించి సూర్యుడు లేక శని, ఉద్యోగానికి కోసం మనం చూడవలసిన ఇల్లు దశమస్థానం, వివాహానికి శుక్రుడు సప్తమస్థానం, సంతానానికి గురువు పంచమస్థానం. ఇవి ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాలనుకుని కుతూహలపడేటటువంటి విషయాలు. సో ఇప్పుడు జాతకంలో ఈ విషయాలను ఏ విధంగా చూడాలి? సో వాటికి సంబంధించి కొన్ని సూత్రాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే మనకు విద్యకు సంబంధించి సూచించే విషయాలలో బుధుడు చతుర్థ స్థానం, ఇవి బలంగా ఉన్నాయనుకోండి, ఆ గ్రహాలు సూచించేటటువంటి విషయాలన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి. బలహీనంగా ఉన్నట్టయితే ఆ గ్రహాలు సూచించేటటువంటి విషయాలు కూడా చాలా బలహీనంగా ఉంటుంది. మనకు జ్యోతిష్శాస్త్రంలో జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు అయితే నేమి, విషయాలను సూచించే అధిపతులు అయితే నేమి, అవి బలంగా ఉన్నాయనుకోండి, ఆ ఒక గ్రహం బలంగా ఉన్నట్టయితే ఆ గ్రహము సూచించేటటువంటి కారకత్వాలను తర్వాత ఆధిపత్య కారకత్వాలు చాలా బలంగా చేస్తుంది, బలంగా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. అదే గ్రహ ప్రతి ఒక్కటి కూడా విషయానికి సంబంధించిన బలము గ్రహబలం పైనే ఆధారపడి ఉంటుంది. గ్రహబలం మనం కనుక్కోవడానికి మన కొన్ని కొన్ని బేసిక్స్లో కొన్ని విషయాలు చూసాం. ఒక గ్రహం బలంగా ఉందని ఎప్పుడు అంటాం, ఉచ్చస్థానంలో ఉండాలి, స్వక్షేత్రంలో, ఇలాంటివి చూసాం కదా, అవే మళ్ళీ మనం ఈ యొక్క సూత్రాల్లో చూడవలసి ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం చూడవలసి ఉంటుంది. ఇక్కడ జాతక పరిశీలన అప్పుడు మనం రెండు విధాలుగా ఆలోచించవచ్చు. మొదటి పాజిటివ్ యాంగిల్లో ఆలోచించడం, రెండవది నెగిటివ్ యాంగిల్లో ఆలోచించడం. సో నెగిటివ్ యాంగిల్లో ఆలోచించడం అనేది ఎందుకు వస్తుంది అంటే, ఎవరైనా కూడా జ్యోతిష్యుడు దగ్గరికి ఎందుకు వస్తాడు, ఏవైనా తనకు ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు ఏర్పడినప్పుడు వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు ఎప్పుడు ఏర్పడతాయి, జాతకంలో పాపగ్రహాల యొక్క బలం పెరిగినప్పుడు, శుభాన్ని కలిగించే గ్రహాలు బలహీనపడ్డప్పుడు. మనం ఏం చేస్తాం, నేరుగా వాళ్ళు అడిగినటువంటి సమస్యకు కారకుడైనటువంటి గ్రహం బలహీనపడిందా లేక ఏదైనా పాపగ్రహాల సంబంధం వచ్చిందా అని డైరెక్ట్గా వెళ్ళిపోవడం, దాన్ని నెగిటివ్ యాంగిల్ అంటారు. ఒక్కోసారి మంచి ఫలితాల కోసం మనం చూసేటప్పుడు పాజిటివ్ యాంగిల్కి వెళ్ళాల్సి ఉంటుంది, అన్ని సందర్భాలను ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో నా జాతకంలో వివాహం ఎలా ఉందండి, సమస్య కోసం అయితే తెలుసుకోవాలనే కుతూహలంతో వస్తాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి. అతను కేవలం విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాడు, ఏదో సమస్యలతో ఇబ్బంది పడుతూ అడగట్లేదు మనం ముందుగా నిర్ధారించుకోవాలి. అతను సమస్యతో అడుగుతున్నాడా లేదా తెలుసుకోవాలనేటటువంటి కుతూహలంతో అడుగుతున్నాడా, ఇది మనం నిర్ధారించుకోవాలి. కేవలం కుతూహలంతోనే అడుగుతున్నాడు అంటే మీరు జాతకంలో ఉన్నటువంటి గ్రహాలను పాజిటివ్ యాంగిల్లో చూడడం మంచిది.
లేదు, ఏదో సమస్యలో సతమతం అవుతున్నాడు, ఏదో సమస్య గురించి అడుగుతున్నాడు. అలాంటి అన్నప్పుడు మనం పాజిటివ్ యాంగిల్లో కాకుండా డైరెక్ట్గా నెగిటివ్ యాంగిల్కి వెళ్ళిపోయామండి. వాడి సమస్య అక్కడ కనిపిస్తుందని మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఈ రెండు విషయాల్ని కూడా మనం చర్చించుకుందాం. మొదట, ఎవరైనా కుతూహలం కోసం జ్యోతిష్యం అడిగారంటే, కుతూహలం కోసం అడగడం అంటే ఏంటి? జాతకం చూపించడం. మా అబ్బాయి విద్య ఎలా ఉందండి? బాగా చదువుతున్నాడండి, కానీ ఎలా ఉందో తెలుసుకోవాలని అడుగుతున్నాం అంటాడు. నాకు ఎక్కడ ఉద్యోగం వస్తుంది? నాకు ఉద్యోగం, మంచి ఉద్యోగం వస్తుందా? అసలు నాకు ఉద్యోగం వస్తుందా అనుకోవడం సమస్య. నాకు, నేను పెద్ద అయ్యాక ఎలాంటి ఉద్యోగం చేస్తానండి? అది కుతూహలం. వివాహం అంతే, నేను ఎప్పుడు వివాహం చేసుకుంటానండి అన్నది కుతూహలం కోసం చేసుకోడు. నాకు వివాహం అవుతుందా, నేను ఎప్పుడు చేసుకుంటాను వివాహం, అలాంటి వాడి యొక్క మాటలను బట్టి కుతూహలమా సమస్య అని తెలిసిపోతుంది. సో కుతూహలం కోసం అడిగినప్పుడు మనం ఏం చేయాలి? పాజిటివ్ యాంగిల్ వెళ్తాం. అంటే అతను ఏ ప్రశ్న అయితే అడుగుతున్నాడో మొదట నిర్ధారించుకొని, ఆ ప్రశ్నకు సంబంధించిన కారకుడెవరు, ఆ ప్రశ్నను సూచించేటటువంటి అధిపతి ఎవరు, ముందుగా ఆ గ్రహాలు తెలుసుకోవాలి. ఆ గ్రహాలు బలంగా ఉన్నాయా లేదని చూసుకోవాలి. సో గ్రహం ఎప్పుడు బలంగా ఉంటుంది? మన సూత్రప్రాయంగా ఒక్కొక్క స్టెప్ని బట్టి చూస్తే ఒక గ్రహం ఎప్పుడు బలంగా ఉంటుంది? ఒక గ్రహం చాలా బలంగా ఉంది అంటే ఆ గ్రహం ఉచ్చస్థానంలో ఉండాలి, లేదా స్వక్షేత్రంలో ఉండాలి, లేదా మిత్రక్షేత్రంలో ఉండాలి. చాలా బలం అంటే ఉచ్చస్థానం, ఒక 100% బలం ఉంటుంది. స్వక్షేత్రం అనగానే ఒక 75% బలం ఉంటుంది. మిత్రక్షేత్రం అనగా ఒక 50 నుంచి 60 పాళ్ళు బలం ఉంటుందని మనం నిర్ధారించుకోవచ్చు. ఇలాగా ఆ గ్రహం బలంగా ఉందంటే ఈ స్థానం, ఈ స్థితులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ బలం అవ్వడం వేరు, శుభం అవ్వడం వేరు. బలంగా ఉన్నవన్నీ కూడా శుభం కావాలని ఏం లేదు, మంచి జరగాలని ఏం లేదు. బలహీనంగా ఉన్నవన్నీ కూడా చెడు చేయాలనేది లేదు. బలము బలహీనము రెండే కూడా శుభము అశుభంతో పోల్చడానికి లేదు. కొన్ని సందర్భాల్లో పాపం కూడా చాలా బలంగా ఉంటుంది, పుణ్యం బలహీనంగా ఉంటుంది. ఈ రెండు వేరువేరుగా మనం చూడాల్సి వస్తుంది. ఒక గ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందా ఎలా చూస్తామంటే, బలంగా ఉంది అనడానికి ఉచ్చస్థానంలో ఉండాలి, స్వక్షేత్రంలో ఉండాలి, మిత్రక్షేత్రంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక గ్రహం బలంగా ఉంది, బలహీనంగా ఉందని మనం ఎప్పుడంటాం? ఒక గ్రహం నీచ స్థానంలో ఏమైనా ఉందా, అథవా లేక అస్తంగతం ఏమైనా చెందాడా, లేదా శత్రుస్థానంలో ఏమైనా ఉన్నాడా, ఇలా ఉంటే ఆ గ్రహం బలహీనంగా ఉన్నట్టు అర్థం. అదేవిధంగా ఒక గ్రహం శుభంగా ఉందా అశుభంగా ఉందా, అంటే ఒక గ్రహం పుణ్యాన్ని సూచిస్తుందా పాపాన్ని సూచిస్తుందా ఎలా తెలుస్తుంది? దానికి కూడా మనం చెప్పుకున్నట్టుగా, ఒక ఏదైనా ఒక గ్రహం శుభస్థానాల్లో ఉందా అన్నట్టయితే, శుభస్థానాలు అంటే కేంద్రస్థానాలు, కోణస్థానాలు. అతను అడిగినటువంటి ప్రశ్నకు తగినటువంటి గ్రహం పుణ్యస్థానాల్లో ఉందా పాపస్థానాల్లో ఉందా? పుణ్యస్థానాల్లో ఉందనుకోండి, పూర్వజన్మలో పుణ్యం తెచ్చుకున్నాడు, ఆ విషయానికి సంబంధించి తత్ఫలితంగా అతను సుఖాన్ని అనుభవిస్తాడు అని అర్థం. పాపం అంటే ఏంటి? పాపము లేక అశుభము అంటే ఏంటి? అతను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన గ్రహాలు పాపాన్ని సూచించేటటువంటి స్థానాలలో ఉన్నందున తత్ఫలితంగా అతను ఈ జన్మలో దుఃఖపడవలసి ఉంటుంది అని అర్థం. సో శుభంగా ఉండాలంటే కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి, అది అశుభంగా ఉంది అన్నట్టయితే పాపస్థానాల్లో ఉండాలి. శుభ కోణస్థానాలంటే 1, 5, 9, కేంద్ర స్థానాలంటే 4, 7, 10, పాపస్థానాలంటే 6, 8, 12. కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నట్టయితే పుణ్యం తీసుకొచ్చాడు, పుణ్యాన్ని సూచిస్తోంది అని అర్థం. పాపస్థానాల్లో ఉన్నట్టయితే పాపాన్ని సూచిస్తుంది, పాపాన్ని సూచించడం వల్ల సవ్యంగా జరగకపోవచ్చు అని అర్థం. తర్వాత ఇంకొక సూత్రం ఏంటంటే, శుభగ్రహాల సంబంధం రావాలి. ఈ మూడు సూత్రాలు చాలా జాగ్రత్తగా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. అక్కడక్కడ గుర్తుపెట్టుకోవడం కాదు, వరుస క్రమంలోనే గుర్తుపెట్టుకోవాలి. అంటే శుభగ్రహ సంబంధం కలిగి ఉండాలి. దేనికి? అతను ఏదైతే ప్రశ్న అయితే అడుగుతాడో ఆ ప్రశ్నకు సంబంధించిన గ్రహానికి శుభగ్రహం యొక్క సంబంధం కలిగి ఉండాలి. శుభగ్రహం సంబంధం అంటే ఏంటి? మూడు రకాల సంబంధం మనం క్రితం పాఠంలో చెప్పుకున్నాం. ఒకటి స్థాన సంబంధం, రెండవది సంయోగ సంబంధం,
మూడవది దృష్టి సంబంధం. స్థాన సంబంధం అంటే ఏంటి? శుభస్థానాల్లో ఉండడం. శుభస్థానాలు అంటే కేంద్రకోణ స్థానాలు అని అర్థం. కేంద్రకోణ స్థానాల్లో ఉన్నట్టయితే శుభ సంబంధం వచ్చినట్టే లెక్క. కేంద్రకోణ స్థానాల్లో ఉన్న కనీసం తటస్థ స్థానాలైనటువంటి 2, 11, 3 స్థానాల్లో ఉన్నా కూడా మంచిది. అలా శుభ సంబంధం, శుభస్థాన సంబంధం రావడం. సంయోగం అంటే శుభగ్రహాలతో కలిసి ఉండడం. శుభగ్రహాలు అంటే ఏముంది? గురువు, తర్వాత శుక్రుడు, ఈ 2 గ్రహాలు సహజంగా శుభగ్రహాలు. తర్వాత శుభగ్రహాలతో చేరినటువంటి బుధుడు, వెలుగు ఉన్నటువంటి పూర్ణచంద్రుడు, వీళ్ళు శుభగ్రహాలు. వీళ్ళతో ఏమైనా కలిసి ఉన్నాడా లేక? దృష్టి అంటే ఏంటి? శుభగ్రహాల దృష్టి అంటే, శుభగ్రహాలంటే గురువు కానీ, శని యొక్క శుక్రుడు కానీ, శుభగ్రహాలతో ఉన్నటువంటి బుధుడు కానీ, చంద్రుడు కానీ ఏమైనా చూస్తున్నారా? శుభగ్రహాలు చూసినా కూడా అది శుభమే అవుతుంది, మంచిదే అవుతుంది. ఏదో రకంగా వెనుకటి జన్మ నుంచి పుణ్య సంపదను తీసుకొచ్చాడు కాబట్టి దానివల్ల ఏమవుతుంది? అనుకూలం జరుగుతుంది అని అర్థం. సో మనం జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఒకటి అనుకూలంగా ఉందా అని చూడాలి. కనీసం అనుకూలం లేకపోయినా పర్లేదు, శుభ సంబంధం లేకపోయినా పర్లేదు, పాప సంబంధం లేకుండా ఉండాలి. ఎందుకంటే అందరి జాతకాల్లోనూ కూడా గురుగ్రహం కానీ శుక్రగ్రహం చూడాలనేం లేదు. కొందరిలో చూడొచ్చు, కొందరు చూడకపోవచ్చు. కనీసం పాపగ్రహ సంబంధం లేకుండా ఉండాలి. పాపగ్రహాలు అంటే ఏంటి? శని, కుజుడు, రాహు, కేతువు, తర్వాత పాపగ్రహాలతో చేరినటువంటి బుధుడు, క్షీణచంద్రుడు, వీళ్ళు పాపగ్రహాలు అవుతారు. సూర్యుడు క్రూరగ్రహం ఒక లెక్కన తీసుకున్నట్టయితే పాపగ్రహం కిందనే మనం లెక్క వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ గ్రహాలతో ఏమైనా సంబంధం ఉందా? శుభగ్రహాలతో సంబంధం లేదు అన్నప్పుడు ఇంకా పాపగ్రహాలతో సంబంధం ఉండాలనేం లేదు. శుభగ్రహాలకు పాపగ్రహాలకు సంబంధం లేకుండా తటస్థంగా కూడా ఉండొచ్చు. మనకు పుణ్యం లేకపోయినా పర్లేదు, పాపం లేకుండా ఉన్నట్టయితే ఏమవుతుంది? ఇబ్బందులు లేవు. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ అప్పులు లేకుండా ఉన్నప్పుడు చాలా ఆనందం. కావాల్సింది లేకపోవచ్చు, కాకపోతే ఆరోగ్యంగా ఉన్నాము. కష్టాలు లేకుండా, సుఖం లేకపోయినా కూడా కష్టాలు లేకుండా ఉండడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. మంచిది, చాలా ఆనందం, బాగున్నట్టే మంచిది, కానీ కనీసం అది లేనప్పుడు ఇబ్బందులు లేకుండా ఉండడం అనేది పురోగతి, మంచి సంతోషంగా ఉండవలసిన విషయం. అందుకే మొదట పాజిటివ్ యాంగిల్ ఎప్పుడు చూస్తాం, అతను కుతూహలంతో అడిగినప్పుడు బాగుందా అనే అంశంలో చూస్తాం. ఎందుకంటే వాడు బాగా కుతూహలం కోసం అడుగుతున్నాడు, మనం చెడును వెతుక్కొని చూడడం ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ సంతోషంగా ఉన్నాడు. మనం దాన్ని చెడునే మనం నెగిటివ్ యాంగిల్లో థింక్ చేసి వాడు పాపం సంతోషంగా ఎలాగూ ఉన్నాడు, ఎలాగూ దుఃఖం అయితే తనకు తెలియకుండానే దుఃఖం వచ్చింది అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాన్ని మనం గుర్తు చేయడం దేనికి? సంతోషంగా ఆల్రెడీ ఉన్నాడు కదా. కాబట్టి పాజిటివ్ యాంగిల్లో చూడాలి. నెగిటివ్ యాంగిల్లో మనం ఏ గ్రహంతో పాపగ్రహాలతో ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా చూసి అతన్ని బెదరగొట్టడం అంత మంచిది కాదు. కాబట్టి కుతూహలం కోసం అడిగినప్పుడు ఓన్లీ పాజిటివ్గా ఉందా అని చూడాలి. పాజిటివ్గా లేదనుకోండి, పర్లేదు బాగానే ఉంది అని నిదానంగా చెప్పి పంపించవలసి ఉంటుంది. ఇది మీకు సైకాలజీలో తెలుస్తుంది. అది ముందు మనం చెప్పుకున్నాం. ఒక జాతకంలో ఉన్నటువంటి విషయాలని మనం నిర్ధారించిన తరువాత వ్యక్తికి, పృచ్ఛకుడికి ఏ విధంగా చెప్పాలి? మనం చూసింది చూసినట్టు చెప్పడానికి వీల్లేదు. జ్యోతిష్ శాస్త్రం దానికి అంగీకరించదు. చాలామంది అంటుంటారు ఆ జాతకంలో ఏముండదు చెప్పేసేయండి, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇబ్బంది లేకపోవచ్చు, జ్యోతిష్యుడికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏ విషయాలు వాడికి చెప్పాలి, ఏ విషయాల్లో వాడికి సలహాలు ఇవ్వాలి, ధైర్యం పెంచాలనేది జ్యోతిష్యుడికి తెలిసి ఉండవలసినటువంటి గుణము. అదని మనం ముందు చెప్పుకున్నాం. ఇక్కడ కుతూహలం కోసం అడిగాడి అనుకోండి, ఇలా చూడండి. లేదు చాలా సమస్యల్లో ఉన్నాడు అని మీకు తెలిసిన, ఏమండి పెళ్ళే కావట్లేదండి, చాలా రోజుల నుంచి చూస్తున్నాం, ఎంత చూసినా కూడా పెళ్ళి కావట్లేదండి అన్నాడు అనుకోండి. పెళ్ళి అనేది ఒక సమస్య. సో పెళ్ళికి కాకపోవడానికి కారణాలు ఏంటి? వాడు జాతకం చూసినా చూడకపోయినా మనకు అయితే ఒక నిర్ధారణ రావాలి, జాతకంలో ఏదైనా పాపగ్రహ సంబంధం ఉందేమో, అందుకే కావట్లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సరిగా చదవట్లేదంటే అర్థం ఏంటి? క్రితం జన్మలో అతనికి దానికి సంబంధించిన పుణ్యం లేదు కాబట్టి ఇలా దానికి ఫలితం ఇలా ఉంది.
ఉద్యోగంలో సరిగా రాణించలేకపోతున్నాడు, సంతానం కలగట్లేదు. కలగట్లేదంటే ఏదో ఒక ఇబ్బంది ఉండాలి కదా, మనకు జాతకంలో కనిపించాలి. కనిపించాలి అన్నప్పుడు మీరేం చేయాలి, నెగిటివ్ యాంగిల్లో వెళ్ళాలి. అంటే డైరెక్ట్గా ఆ సమస్య దగ్గరికి వెళ్ళిపోవడం అన్నమాట. ఒకవేళ మనకు నెగిటివ్ యాంగిల్లో చూసినప్పుడు అతను చెప్పుతున్న దాటికి జాతకానికి పొంతన లేదనుకోండి. బాగా అంత జాతకంలో గ్రహాలు అయితే చాలా బాగానే ఉన్నాయి, అతను ఏదో సమస్య అంటున్నాడు. అతని కొద్దిగా దిద్ది, ఏం సమస్య లేదండి, ధైర్యాన్ని పెంచి అతన్ని కొద్దిగా ప్రయత్నం చేసే విధంగా అతను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. దానికి నెగిటివ్ యాంగిల్ చాలా ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, వాడు ఏదైనా సమస్య ఉంది అన్నాడు అనుకోండి, ఆ సమస్యకు సంబంధించిన గ్రహం ఏంటి, ఆ సమస్యకు సంబంధించిన అధిపతి ఏంటి అని మనం తెలుసుకొని, మొదట అది ఏమైనా బలహీనపడిందా, బలహీనపడితే ఎలా తెలుస్తుంది, ఒకటి అస్తంగతం చెంది ఉండడం, లేకపోతే నీచ స్థానంలో ఉండడం, లేకపోతే శత్రు స్థానంలో ఉండడం, ఇలా ఉందనుకోండి ఆ గ్రహానికి మొదట బలం లేదని తెలుస్తుంది. రెండవది పాప సంబంధం ఏమైనా కలిగిందా, ఎందుకంటే వాడు సమస్యలో ఇబ్బంది పడుతున్నాడు కదా. ఇబ్బంది ఎప్పుడు పడతాం, పూర్వజన్మలో ఏదైనా పాపం చేసుకుంటే ఇబ్బంది పడతాం. కాబట్టి పాప సంబంధం ఏమైనా ఉందా అని చూడాలి. సో పాప సంబంధం అంటే ఏంటి, దుష్టస్థానాలైనటువంటి 6, 8, 12. 6 అంటే రుణం, రోగం, శత్రువులు. 8 అంటే వియోగము, నష్టము. 12 అంటే దుర్వ్యసనాలు, ఖర్చు. వీటికి ఏమైనా సంబంధం ఉందా, వాటికి సంబంధం ఉందనుకోండి సమస్యలో ఉన్నాడని తెలిసిపోతుంది. చాలా మనం ఎక్కువగా స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చూడండి, ఒకవేళ ఉందనుకోండి వాడిని తీర్చిదిద్ది, ఈ విధంగా చేయి, ఆ విధంగా చేయి, భగవంతుడిని సేవ చేయి, దాన్ని ఒక పంపించవచ్చు. ఒకవేళ లేదనుకోండి, ధైర్యం ఏం లేదు, నీ జాతకం చాలా బాగుంది, నీ యొక్క మనసులో ఉన్నటువంటి సమస్య కేవలం అపోహ మాత్రమే, నువ్వు ఏమీ భయపడాల్సిన పర్లేదు, అంతా మంచి జరుగుతుందని అతనిలో ఉన్నటువంటి సమస్యను పోగొట్టడానికి కావలసిన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మూడవది పాపగ్రహాల సంబంధం ఏమైనా ఉందా. పాపగ్రహాలు అంటే మనకు తెలిసిందే, శని, రాహు, కుజుడు, కేతు, పాపగ్రహాలతో చేరినటువంటి బుధుడు, చంద్రుడు, క్షీణ చంద్రుడు. వీటి సంబంధం ఉన్నా కూడా చిన్న చిన్నపాటి చికాకులు అవన్నీ ఏర్పడతాయి. 6, 8, 12 ఇంట్లో ఉండడం వేరు, సంయోగము, దృష్టి కలగడం వేరు. మనం చెప్పుకున్న చాలా సందర్భాల్లో మన ఎదురింట్లో చెడ్డవాడు ఉండడం వేరు, చెడ్డవాడితో కలిసి తిరగడం వేరు, అసలు చెడ్డవాడిని రోజు చూడడం వేరు. దేని యొక్క తీవ్రత దానికి ఉంటుంది, తీవ్రతలో మార్పులు చెందుతాయి. కానీ ఏదో సమస్య ఉంటుంది, సమస్యలో తీవ్రత ఎక్కువ వచ్చు. వైవాహిక జీవనంలో సమస్య అన్నప్పుడు సమస్యలు అందరికీ ఉంటాయి, కాబట్టి కాకపోతే తీవ్రత ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది. తీవ్రత పెరిగిపోవడం అంటే ఏంటి, విడాకుల కోసం కోర్టు కేసులో కోర్టు ముందు నిలబడ్డం. తక్కువ తీవ్రత అంటే ఏంటి, ఏదో ఒకరినొకరు మనస్పర్తలు వచ్చి ఒకరు 2 రోజులు మాట్లాడకుండా పోవడం, మళ్ళీ కలిసి ఉండడం. ఇక్కడ సమస్య అయితే ఉంది, కాకపోతే తీవ్రత అనేది ఎక్కువ లేదు. కాబట్టి ఆ తీవ్రతను మీరు గమనించాలంటే స్థానము, తర్వాత స్థాన సంబంధము, సంయోగ సంబంధము, దృష్టి సంబంధంలో దాని యొక్క తీవ్రత అనేది తెలుస్తుంది. పాపస్థానాల్లోనే ఉందనుకోండి ఎక్కువ తీవ్రత, పాపగ్రహాలతో కలిసి ఉన్నాయనుకోండి స్థానంలో ఉండడానికి కొద్దిగా తక్కువ తీవ్రత ఉంటుంది. దృష్టి ఉందనుకోండి ఇంకా తక్కువ తీవ్రత ఉంటుంది. మళ్ళీ అది బలంగా ఉందనుకోండి, పాపస్థానాల్లో ఉంది, మళ్ళీ బలంగా ఉందంటే ఏంటి, ఉచ్చ సంబంధం రావడం. పాపగ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయనుకోండి బలంగా ఉన్నట్టే లెక్క. ఏది బలంగా ఉన్నట్టు, ఆ గ్రహం దేన్నైతే సూచిస్తాయో అవి బలంగా ఉన్నట్టు. రోగాన్ని సూచించే గ్రహం ఉచ్చ స్థానంలో ఉందనుకోండి రోగము బలంగా ఉన్నది, లేకపోతే పాపము బలంగా ఉన్నది అని అర్థం. అదే బలహీనంగా ఉందనుకోండి, 6 ఇంటి అధిపతి అయినటువంటి వాడు నీచ స్థానంలో ఉన్నాడు అనుకోండి, పాపాన్ని సూచించే గ్రహం బలహీనంగా ఉన్నాడు అంటే ఎక్కువ ఇబ్బంది లేదు అని అర్థం. పుణ్యం కూడా అంతే, పుణ్యాన్ని సూచించే గ్రహం బలంగా ఉన్నట్టయితే చాలా పుణ్యం ఉందని అర్థం, బలహీనంగా ఉందంటే పుణ్యం తక్కువ ఉందని అర్థం. బలహీనం అంటే తక్కువగా ఉండడం అంతేగాని చెడు చేయడం అని కాదు. బలమా బలహీనమా అని మొదట మనం నిర్ధారించుకోవాలి, తరువాత అది శుభమా అశుభమా, పుణ్యమా పాపమా అని మనం నిర్ధారించుకోవాలి. తరువాత దాని యొక్క తీవ్రత, తీవ్రత అంటే ఏంటి, శుభస్థానంలోనే ఉందా, శుభగ్రహాలతో కలిసి ఉందా, శుభగ్రహాల దృష్టి ఉందా, పాపస్థానంలో ఉందా, పాపగ్రహాలతో కలిసి ఉందా, పాపగ్రహాల దృష్టి ఉందా. సో ఇలాగా తీవ్రతను మీరు చూడవచ్చు. సో కాబట్టి ఏదైనా ఒక విషయానికి సంబంధించి గ్రహాన్ని చూసేటప్పుడు ఈ సూత్రాన్ని ఇదే వరుస క్రమంలో జాతకంలో చూడవలసి ఉంటుంది. ఎలాగా, అతను ఏదైతే ప్రశ్న అడిగాడో
దానికి సంబంధించింది మాత్రం చూడండి. అన్ని గ్రహాలతో చూసుకుంటూ పోయారనుకోండి, మీకు ఏం మీకు ఏది ఏం చూడాలి, ఎలా చూడాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అని మీకు చాలా కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. కాబట్టి అతను ఏం ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకు సంబంధించిన కారకుడు ఎవరు, ఆ ప్రశ్నకు సంబంధించిన అధిపతి ఎవరు, కారకుడైతే ఏం చేస్తాడు, అధిపతి అయితే ఏం చేస్తాడు, దాన్ని మీరు నిర్ధారించుకోవాలి. ఒకడు విద్యలో సమస్య, నా మా అబ్బాయి చాలా బాగా చదవట్లేదండి అని అనుకోండి. ఎందుకోసం చదవట్లేదు, మార్కులు రావట్లేదా, అసలు కూర్చొని చదవట్లేదా, చదివింది ఎక్కట్లేదా, చదివింది లోపలికి ఎక్కట్లేదంటే బుద్ధి ప్రాబ్లం. కాబట్టి బుద్ధుడు కారకుని చూస్తాం. బాగా చదువుతాడండి, ఎగ్జామినేషన్లో మార్కులు రావట్లేదంటే పుణ్యం ఎక్కువ ప్రాబ్లం, కాబట్టి చతుర్థాధిపతిని చూస్తాం. దాన్ని మళ్ళీ మనం ఒక్కొక్క విషయాన్ని డీప్గా అనలైజ్ చేసేటప్పుడు మళ్ళీ దాని గురించి నేను చెప్తాను. కాకపోతే చూడాల్సినటువంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి సూత్రం అయితే ఇది, ఒక గ్రహం బలంగా ఉందా, శుభ సంబంధం కలిగి ఉందా, దాని యొక్క తీవ్రత ఏంటి. అదేవిధంగా పాప సంబంధమైన విషయాలు, మనకు పాప సంబంధమైన విషయాలు అంటే ఇవి నెగిటివ్ యాంగిల్లో చూడడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది సమస్యలతోనే అడుగుతారు. సమస్యలతో అడిగినప్పుడు మీరు పాజిటివ్ అంతా చూసి, పాజిటివ్లో ఏదీ లేనప్పుడు మళ్ళీ నెగిటివ్లో రావడం కాదు. ఒకేసారి డైరెక్ట్గా అతను ఏదో సమస్య ఉన్నట్టు అతను క్లెయిమ్ చేస్తున్నాడు, అతను చెప్తున్నాడు. సో చెప్తున్నట్లయితే అది జాతకంలో ఉండాలి కదా మరి. సో నాకు వివాహం కావట్లేదు అంటాడు, వివాహం కాకపోవడానికి దానికి సంబంధించిన గ్రహాలేంటి, శుక్రుడు మరియు సప్తమాధిపతి. ఆ శుక్రుడికి సప్తమాధిపతికి జాతకంలో ఏదో పాప సంబంధం వచ్చి ఉండాలి, రీచ్ అయి ఉండాలి, అస్తంగతమై ఉండాలి, 6, 8, 12 ఇంట్లో ఉండి ఉండాలి, లేకపోతే పాప గ్రహాలతో కలిసి ఉండాలి, లేకపోతే పాప గ్రహాల దృష్టి రావాలి. ఇవి ఏవి లేనప్పుడు వాడు సమస్య ఎలా మనం నిర్ధారిస్తాం. అతని సమస్య చెప్పడం కాదు, అతని సమస్య మనకు జాతకంలో కనిపించాలి. ఎలా కనిపిస్తుంది, అతని సమస్య చెప్పినట్టయితే, మీరు నెగిటివ్ యాంగిల్లో జాతకాన్ని చూసినట్టయితే అది మీకు ఏదో ఒకటి కనిపించాలి. కనిపించిన తర్వాత తీవ్రత ఎక్కువైందా తక్కువైందా అనేది మీరు యొక్క గ్రహాల యొక్క సంబంధాన్ని బట్టి తెలుసుకోవచ్చు. పాపస్థానంలో ఉందనుకోండి ఎక్కువ తీవ్రత ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా జ్యోతిష్యుడి దగ్గర అడిగేటప్పుడు మనకి చిన్న సమస్య జ్యోతిష్యుడి, కాకపోతే అది అనుభవించేవాడికి చాలా పెద్ద సమస్యగా క్లెయిమ్ చేస్తాడు. నాకు చాలా సమస్యగా ఉందండి, మా ఆవిడతో నేను భరించలేకపోతున్నాను ఏంటి అంటారు. వాడికి అది చిన్న మాట అన్నా కూడా చిరాకిస్తుంది. కాకపోతే జాతకంలో నిజంగా అంత తీవ్రత ఉందా, లేకపోతే ఇతని అసహనాన్ని వ్యక్తపరుస్తున్నాడా అనేది మీకు తీవ్రతను బట్టి. పాపస్థానంలోనే ఉందనుకోండి, సప్తమాధిపతి పాపస్థానంలో ఉన్నాడు, అవునండి చాలా ఇబ్బంది పడుతున్నాడు. పాపగ్రహంతో ఉందనుకోండి, అంతేం పెద్దగా చెప్పుకోదానికి ఇబ్బంది ఏం లేదండి, కానీ కొద్దిగా ఇబ్బంది ఉంది. పాపగ్రహాల దృష్టి ఉందనుకోండి, ఏదో చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్నవి, ఒకరినొకరు చిన్న చిన్న మాటల వల్ల పెద్ద చేసుకుంటూ పెద్ద చూసుకుంటున్నారు అని చెప్పడం. చిన్న సమస్య చాలా, కానీ చాలా పెద్దదిగా చూడడం, పెద్దదిగా చూడడం ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఓర్పు అనేది లేకపోవడం. సో అప్పుడు ఏం చేయాలి, ఓర్పుకి సంబంధించి వాళ్ళకి వాళ్ళని గైడ్ చేసి ప్రయత్నం చేసే విధంగా మనం చెప్పవలసి ఉంటుంది. ఇది జాతకాన్ని పరిశీలించేటప్పుడు ముఖ్యంగా మనం చూడవలసినటువంటి సూత్రాలు. అదేవిధంగా జాతకాన్ని పరిశీలించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటించలేదనుకోండి మీకు జ్యోతిష్శాస్త్రంలో మీకు అనేక ఇబ్బందులు కలగడం తటస్థిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని గురించి మనం నేర్చుకుందాం. ఎప్పుడైనా కూడా జ్యోతిష్యాన్ని నేర్చుకునేటప్పుడు మీ యొక్క అంటే మన మనస్సుకు దగ్గరలుగా ఉన్నటువంటి వాటి జాతకాలను మనం చూడకూడదు. నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను అనుకోండి, నా జాతకం కానీ, నా పిల్లల జాతకం కానీ, భార్య జాతకం కానీ, లేక నాకు చాలా దగ్గరగా ఆప్యాయ అనురాగాలతో ఆప్తులు అంటాం చూడండి, అలాంటి వారి జాతకాలు కానివ్వండి, చూడకూడదు. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, నెగిటివ్ యాంగిల్లో చూడవలసి ఉంటుంది. మనం పాజిటివ్ యాంగిల్ చూడడం 20% మాత్రమే. చాలా వరకు జ్యోతిష్యంలో మనం నేర్చుకునేటప్పుడు నెగిటివ్ యాంగిల్లో చూడాల్సింది 80% వస్తుంది. ఎందుకంటే కీడెంచి మేలంచవని అంటారు కొన్ని కొన్ని సందర్భాలు. కాకపోతే జ్యోతిష్య దగ్గరికి ఎప్పుడు వస్తారు, సమస్యతో ఉన్నప్పుడే వస్తారు కదా చాలామంది. నిజంగా ఎవరికైతే సమస్య ఉందో అలాంటి వాడు జ్యోతిష్య దగ్గర వచ్చినప్పుడు తన సమస్యను చెప్పుకుంటాడు. అప్పుడు మీరు దాన్ని ఈ యొక్క పాపగ్రహ సంబంధం ఉన్నటువంటి కోణంలో చూడాల్సి ఉంటుంది. మీ యొక్క ఆప్తుల జాతకాలని, మీ జాతకాలని, లేక మీ యొక్క బంధువుల జాతకాలని చాలా దగ్గరలో ఉన్నటువంటి జాతకాలు చూశారనుకోండి,
మీరు నెగిటివ్ యాంగిల్లో థింక్ చేయాల్సి వచ్చినట్టయితే, ఒకటి మనస్సు కృంగిపోతుంది, జాతకాన్ని ముందు ముందు చూడాలని, ఎందుకంటే అక్కడే డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే దుర్యోధనుడు కురుక్షేత్రంలో వెళ్ళి ఎదురుగా భీముడిని అర్జునుడిని, ఎందుకంటే దుర్యోధనుడికి కన్నా చాలా తక్కువ సైన్యం పాండవులకి, అసలు బలం వయసు చూసుకున్నట్టయితే దుర్యోధన వైపు ఉన్నటువంటి అపర బలవంతులు అక్కడ శత్రు పాండవుల సైన్యంలో లేదు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే అర్జునుడికి అర్జునుడిపై గెలవడానికి కావలసినటువంటి అన్నీ కూడా బలం ఉన్నాయి దుర్యోధనుడికి. అయినా కూడా అతను చాలా బల అసలు మీకు ద యొక్క భగవద్గీత ప్రారంభమయ్యేదే అర్జున విషాద యోగం కాదు, మొదట దుర్యోధన విషాద యోగం కనిపిస్తుంది. మీరు ఎవరు నా కోసం యుద్ధం చేయట్లేదు అని భీష్ముడిని, కృపుడిని, వీళ్ళందరినీ ఒక రకమైనటువంటి ధ్వనితో దుర్యోధనుడు అడుగుతాడు. లేదు, ద్రోణాచార్యుడు అయితే నేను నిజంగానే యుద్ధం చేస్తాను, ఒకరోజు నేను 10,000 మందిని చంపుతాను నీకోసం అంటాడు. కాబట్టి శత్రు సైన్యాన్ని చాలా పెద్దదిగా చూడడం, సమస్యను చాలా పెద్దదిగా చూడడం వల్ల ఏంటంటే మనకు మనం చేయబోయే పని మనం చేయలేకపోతాం. జ్యోతిష్యం ఎప్పుడైతే నేర్చుకోవాలనుకున్నట్టయితే మీ జాతకం మీ బంధువుల జాతకం చూసుకుంటూ ఉన్నారనుకోండి, మీరు ముందుకెళ్ళలేరు, మీరు పాపాన్ని ఎక్కువ గ్రహించలేరు. ఎందుకంటే మన జాతకాన్ని చూసేటప్పుడు ఏం చేస్తాం, అయ్యో వీళ్ళ జాతకంలో పాపగ్రహాల సంబంధం లేకుండా ఉండాలి అనే దృష్టితోనే చూస్తాం. కాకపోతే అక్కడ కనిపించింది అనుకోండి, మనసు అక్కడే హర్ట్ అయిపోతుంది, అయ్యో వీడి జాతకం ఎందుకు ఇలా ఉండాలి అని అలా వెళ్ళిపోతుందే, కానీ డీప్గా ఆలోచించి దీనికి ఏం చేయాలి అన్నటువంటి మనస్సు రాదు. సో త్వరగా ఎమోషనల్ అయిపోతుంది. అందుకే జ్యోతిష్యాన్ని నేర్చుకునేటటువంటి స్టేజ్లో మీ యొక్క జాతకాలు కానీ మీ బంధువుల జాతకాలు కానివ్వండి, పిల్లల జాతకం, మనస్సుకు చాలా దగ్గరలో ఉన్నటువంటి వారి జాతకాలు చూడకండి. చూసినట్టయితే మీరు జ్యోతిష్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు, అది ఒక స్టేజ్కి అక్కడికి ఆగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనస్సులో బాధ ఏర్పడింది అనుకోండి, ఇంకా మీరు ముందుకెళ్ళలేరు. రెండవది, మీ యొక్క ఎప్పుడైతే జాతకాన్ని మనం జ్యోతిష్యంలో ముందు ముందు తరగతులలో విద్య గురించి, వివాహాన్ని గురించి, ఉద్యోగాన్ని గురించి, ధనాన్ని గురించి ఇలా ఉంటే ఇలా అవుతుందని మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, పాఠం చెప్తూ ఉన్నాం అనుకోండి, మీరు టక్కున మీ జాతకంలో నాకు ఈ కాంబినేషన్ ఉందా లేదా, మనం మంచిది ఏదైనా చెప్పామనుకోండి నా జాతకంలో ఇలా ఉందా, ఏదైనా చెడు చెప్పామనుకోండి నా జాతకంలో ఇలా లేకుండా ఉంటే చాలా బాగుంటుంది, నీచ అన్నారు కదా నా జాతకంలో నీచ ఉందా, ఉచ్చ ఉందా, అలా ప్రతి ఒక్క చిన్న విషయానికి మీ మీ జాతకాలు చూసుకోవడానికి వెళ్ళకండి. అలా చూసుకున్నాను అనుకోండి అప్పటికి కూడా జ్యోతిష్యం ముందుకెళ్ళదు, అది అక్కడే ఆగిపోతుంది. మీరు ఒక శపథంలాగా ఒక కంకణం కట్టుకోవాల్సి ఉంటుంది, నాకు జ్యోతిష్ శాస్త్రం అనేది వచ్చు అని నేను నిర్ధారించుకునేంత వరకు నా జాతకాలు కానివ్వండి, నా పిల్లల జాతకాలు, తల్లిదండ్రుల జాతకాలు, చాలా ఆప్తుల జాతకాలు నేను చూడను అని మీరు ప్రతిజ్ఞ చేసినట్టయితే మాత్రమే జ్యోతిష్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. లేకపోతే అది అక్కడే ఆగిపోతుంది, ఒక బేసిక్ స్టేజ్లోనే ఆగిపోతుంది. చాలామంది పడుతున్నటువంటి ఇబ్బంది ఇదే. కాబట్టి మీ జాతకాలు చూసుకోవడం, చాలా దగ్గరలో ఉన్న వాళ్ళ జాతకాలు చూడటం, చూసిన తర్వాత ప్రతి ఒక్క పుస్తకంలో ఏదైనా విషయం కనిపించింది అనుకోండి మీ యొక్క జాతకం, నా జాతకంలో ఇది ఉందా, ఈ కాంబినేషన్ నాకు ఉందా అని చూసుకోవడం, ఇవన్నీ కూడా చెడు అలవాటు, విద్యార్థి దశలో చేయవలసినటువంటి పనులు కాదు. నిజంగా జ్యోతిష్యాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని, నేర్చుకోవాలనే కుతూహలం ఉందనుకోండి, ఇవి మానేసి అలాగే మీరు తెలుసుకోవాలి అనుకోండి, మీరు ఎవరైనా వేరే జ్యోతిష్యులు రేపించి నేను నాకు ఇలా ఇబ్బంది కలుగుతుందని చెప్పండి, ఏం తప్పలేదు. కాకపోతే మీ జాతకాలు మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు జాతకాలు మీరు చూసుకోవడం, పాఠం చెప్తున్నప్పుడు సరి చూసుకోవడం, రెండూ కూడా మంచి పద్ధతి కావు. ఇంకొకటి, మీరు నేర్చుకునేటప్పుడు సరి అయిన ప్రశ్నలు మాత్రమే ఎంచుకొని చూడవలసి ఉంటుంది. ఆ యొక్క ప్రశ్నలకు వెయిటేజ్ ఉండాలి, అది జెన్యున్ క్వశ్చన్స్ అయి ఉండాలి. మా అబ్బాయి చదవట్లేదండి, చదువుకు సంబంధించిన ఇబ్బంది ఉంది, ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నాడు, ఇలాంటివి వెయిటేజ్ ఉన్నటువంటి సమస్యలను అడగాలి. లేదండి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయండి ఎవరు గెలుస్తారు, దట్స్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్, అది ఎవరికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది కాదు, లోకక్షేమానికి సంబంధించిందా. జ్యోతిష్యం అనేది పరులకు ఉపయోగాన్ని, పరులకు ఉపశమనాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని నింపే సబ్జెక్ట్. ఎలక్షన్లో ఇవన్నీ కూడా ఎందుకు, ఈ యొక్క ఎలక్షన్ సంబంధించినవి, ఎన్నికల గురించి అడగడం, దాని గురించి జ్యోతిష్యం చూడడం, తర్వాత ఈ యొక్క స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ విషయాలు తెలుసుకోవడం,
ఇలాంటి వాటి చర్చ ప్రశ్నలు అడగకూడదు, దాని జోలికి వెళ్ళకండి. మీకు సరి అయిన ప్రశ్నలు మీరు ఎంచుకున్నప్పుడు మాత్రమే మీరు జ్యోతిష్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. లేకపోతే ఏదేంటి ఏది, ఇప్పుడు జ్యోతిష్యులు కనిపించాడు అనుకోండి, వాడికి ఇష్టం వచ్చిన ప్రశ్న అడు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో ఏ ప్రశ్నకైనా జ్యోతిష్యంలో ఉత్తరం ఉంది అని తెలుసుకుని అడుగుతూ ఉంటారు. జ్యోతిష్యులు కూడా అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీరు ఏమైనా అడిగి నేను చెప్పేస్తాను, మీరు ఏ ప్రశ్నమైనా కూడా అదే ఉంటుంది. మీకు చాలామంది బోర్డులు కనిపిస్తాయి, వెబ్ ఛానల్స్ కూడా కనిపిస్తాయి. మీ గృహ వాస్తు, ఇంకో వాస్తు, నేను లవ్ మ్యారేజ్ సంబంధించి చూస్తాను, నేను ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను. ఒక నిన్న కూడా ఒకటి చూశాను. ఇలాగ ఒక 20-30 వేసుకొని ఉంటారు. న్యూమరాలజీ చూడబడుతుంది. ఎందుకంటే వ్యాలిడ్ క్వశ్చన్స్ మనం నేర్చుకుని, మీ యొక్క జ్యోతిష్శాస్త్రం యొక్క పరాశర మహర్షి రాసింది కానివ్వండి, వరాహమిరుడు రాసినటువంటి బృహత్ జాతకం కానివ్వండి, మీరు ఎక్కడైనా పరిశీలించండి, చచ్చు ప్రశ్నలు, వివాహము, ఉద్యోగం, సంతానం, ఇలాంటి మనిషికి అవసరమైనటువంటి ప్రశ్నలే ఉంటాయి, వేరే ఉండవు. ఉదాహరణకు విడాకుల గురించి ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, ఇడీ పుస్తకంలో ఎక్కడైనా కూడా, నేను అడిగేది క్లాసికల్ బుక్స్, మహర్షులు రాసినటువంటి పుస్తకాలలో మీకు విడాకులు అనే పదమే ఉండదు. వివృత్తి, విడాకులు, విచ్చిత్తి, ఇలా పదాలు కనిపించవు అసలు. మన యొక్క సనాతన ధర్మశాస్త్రం అని కనిపించవు. కాకపోతే ఈరోజు ఎక్కువ మన జ్యోతిష్యంలో వాడే పదాలు ఏంటంటే అవే. విడాకులు ఎప్పుడు వస్తుంది, విడాకులు రావాలంటే ఏ గ్రహాలు ఉండాలి, అలాంటివి ఉండదండి. విడాకులు తీసుకోవాలంటే గ్రహాలనే ఉండవు, పెళ్లికి ఒక గ్రహాలు, విడాకులు గ్రహాలు ఉండవు. మనకు న్యూటన్ అనే శాస్త్రవేత్త చెప్పినట్టు, మనకు చీకటి ఉందా, చీకటి ఉంది కదా, చీకటి కనిపిస్తుంది కదా మనకు. కాకపోతే చీకటి గురించి మనం నేర్చుకోలేదు, వెలుగు గురించి నేర్చుకున్నాం. అతను ఏమంటాడు, ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ డార్క్నెస్. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ చీకటి ఏర్పడుతుంది, ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ ద్వేషం ఏర్పడుతుంది. మనం ప్రేమ గురించి, పెళ్లి గురించి మాట్లాడతామే కానీ ద్వేషం గురించి, విడాకుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ప్రేమ లేదు, పెళ్ళికి సరిగ్గా అనుకూలం లేదంటే అది విడాకులకు దారి తీయవచ్చు. కాకపోతే మీరు విడాకుల కోసం మీరు జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. సో ధర్మబద్ధమైనటువంటివి, శాస్త్రబద్ధమైనటువంటి ప్రశ్నలే మీరు అనలైజ్ చేయడం నేర్చుకున్నట్టయితే మీరు చెప్పేటటువంటి యొక్క ఫలాలు ఎప్పటికీ కూడా అసత్యము అవ్వదు. అవన్నీ కూడా ఇంకొకరి శ్రేయస్సు కోసమే మనం చెప్పినట్టు ఉంటుంది. ఇంకొకటి శ్రేయస్సును కోరుకొని మీరు జ్యోతిష్యం నేర్చుకుని చెప్పాలి అన్నట్టయితే ఇలాంటి సూత్రాలు పాటించాలి. ఇంకొకటి, నాలుగవ సూత్రం, నాలుగవ ఒక గమనిక ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఎవరైనా సరే ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలను చూడండి. రెండవది, అతను ఏ ప్రశ్న అయితే అడుగుతాడో దానికి సంబంధించిన గ్రహాలను మాత్రమే చూసి ఆ విషయంలో మాత్రమే వాడిని గైడ్ చేయాలి. అంతేకాని అతను జాతకం ఇచ్చేసాడని చెప్పి మనం ఏదంటే అది చూడకూడదు. అది ఉన్నవి లేనివి అన్నీ చూసి చెప్పాల్సిన అవసరం లేదు. అతను అడుగుతాడు, ఏమైనా నా జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, సమస్యలు ఉంటే నాకు చెప్పండి అంటాడు. చెప్పండి అంటే ఏంటి, అన్నీ నేను సాల్వ్ చేసుకుంటాను, నాకేం ఇబ్బంది లేదని అర్థం. వాడు ఆ యొక్క దృష్టికోణం అడుగుతాడా? ఒకవేళ అన్నీ అంత సమర్థుడైతే మనల్ని ఎందుకు అడుగుతాడు జ్యోతిష్యాన్ని? అతను సమర్థుడు కాదు కాబట్టి మనల్ని అడుగుతున్నాడు. సమర్థుడు కానప్పుడు, వాడు సమర్థుడు కాదు అన్నప్పుడు, మనం నిర్ధారించుకున్నప్పుడు వాడికి ఏం చెప్పాలో అవి మాత్రమే చెప్పాలి. అన్నీ చెప్పినట్టయితే వాడు కావలసినవి కాలేనివి పోనివి అన్నీ చెప్పేసామనుకోండి, అతను దాన్ని తట్టుకోగలడా? ఇప్పుడు మనకు ఒక ఏదో ఒక జబ్బు వచ్చింది, జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నీకు జ్వరం వచ్చిందా? మా ఆఫీస్ నిన్ననే ఓపెన్ చేసామండి, ల్యాబొరేటరీలో చాలా మెషిన్స్ తెచ్చుకున్నాం, స్కానింగ్ మిషన్స్ అవి అన్నీ ఒకసారి చేసేస్తామండి, రోగాలు ఏ రోగాలు ఉన్నాయి అన్నీ చెప్పేస్తామని అనుకోండి. అతను జ్వరం అని ఒక ఇబ్బందితో వచ్చాడు, అన్ని టెస్టులు చేసి చూసామనుకోండి, నీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, నీ హార్ట్లో ఒక వాల్వ్ బ్లాక్ ఉంది, నీకు కిడ్నీలో స్టోన్ ఉంది, అన్నీ చెప్పేసామనుకోండి, మనం వాడి సమస్యను తగ్గిస్తున్నట్ట పెంచుతున్నట్ట. కాబట్టి ఎవరైతే ఏదైతే ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్నకు సంబంధించినది మాత్రమే మీరు ఉత్తరం చెప్పాలి. అతను ఏం ప్రశ్న అడగలేదు అనుకోండి, సంతోషంగా ఉన్నారు కదండి, ఇంకెందుకు జ్యోతిష్యం అడుగుతారు? ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే ఒక డాక్టర్ని కానీ ఒక జ్యోతిష్యుని కానీ మీరు సంప్రదించకండి. సమస్యల కోసం చిన్న చిన్న విషయాలు అడగండి, ముహూర్తం కోసం అడగండి, లేదా మా ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ చేయాలనుకుంటే దానికి ముహూర్తం పెట్టండి అడగండి, తప్పులేదు. కావాలి ఏదో విషయం తెలుసుకోవడం కోసం జ్యోతిష్యాన్ని వెళ్ళడం అవసరం అనవసరం.
అంతా ఆరోగ్యంగా బాగానే అంత లేదండి, అన్ని జాతకం అంతా చాలా బాగుందండి. అయినా తెలుసుకోవాలి, బాగుందినప్పుడు మళ్ళీ తెలుసుకోవడం దీనికి ఇబ్బందులు వస్తే అడగాలి. కానీ మనకు కూడా ఏదైనా శరీరం బాగుందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి, ఏదండి నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానండి, నన్ను ఒకసారి టెస్ట్ చేయండి అని ఎవరైనా అడుగుతారా? అలాగే సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక జ్యోతిష్యుడిని కానీ ఒక డాక్టర్ని కానీ సంప్రదించకూడదు. అలా సంప్రదించాడే అనుకోండి, తెలియకుండా సంప్రదించాడు కానీ మనం చెప్పాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం, ఏదైనా ప్రశ్న అడగండి. నాకేం ప్రశ్న లేదండి, నాకేం సంవత్సరం, అంతా దేవుడు అంతా బాగానే పెట్టాడు, జస్ట్ తెలుసుకుందాం. అంతా బాగానే పెట్టాడు అనుకోండి, ఇంకెందుకంటే జాతకం చూడటం, సంతోషంగా ఉన్నారు కదా అది చాలు, మరి తెలుసుకోవడానికి ప్రయత్నించకండి అని అతన్ని గైడ్ చేసి పంపించేయడం. లేదండి నాకు ఏదో ఈ ఇబ్బంది ఉందండి అని అనుకోండి, ఆ ఇబ్బందికి సంబంధించిన గ్రహాలు తీసుకోండి, జాతకంలో ఎలా ఉంది, బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది ఎప్పటి వరకు బలహీనంగా ఉంది ఎప్పటి వరకు బలంగా ఉంది, దాన్ని చూసి మీరు కొద్దిగా జాగ్రత్త పడండి, మీరు ఏం భయపడాల్సిన పని లేదు, ఇలా అతన్ని గైడ్ చేసి పంపచ్చు. కాబట్టి ఎవరైనా కూడా క్లయింట్ వచ్చి జ్యోతిష్యాన్ని మనల్ని అడిగినప్పుడు నేర్చుకునే సందర్భంలో కానీ, మనం బాగా జ్యోతిష్యం నేర్చుకుని ఒక నిష్ణాతులుగా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు కానీ, ప్రశ్న అడిగినప్పుడు మాత్రం అతను ఏ ప్రశ్న అవుతాడు దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వండి. లేదండి అతను ఏదో పాపం ఎడ్యుకేషన్ కోసం వచ్చాడనుకోండి, మీ అబ్బాయి జాతకంలో కుజదోషం ఉందండి, సర్పదోషం ఉందండి, సంతానం చాలా డిలే అవుతుందండి, ఇప్పుడు అనవసరం కదా అని. కాబట్టి ఎవరు ఏ ప్రశ్న అడుగుతాడో ఆ ప్రశ్నకు సరి అని మీరు గ్రహించాలి, అతను అడగడం కాదు. లేదండి నేను పెద్ద నాకు నా పెళ్ళికి అవుతుందని అతను అడుగుతాడు, అతను అడిగాడు కండి పెళ్ళి అవుతుందని అడిగాడు కదా, ఇంకా చిన్నపిల్లాడు ఉంటాడు పెళ్ళయ్యి అడిగాడు కదా నేను చెప్పేస్తానంటే కుదరదు. విచక్షణతో ఆలోచించాల్సి ఉంటుంది, అతను సరైన ప్రశ్నే అడుగుతున్నాడా అని ఆలోచించి సందర్భాన్ని బట్టి మీరు చెప్పవలసి ఉంటుంది. ఇది ఇలాంటి విషయాలు మీరు మెళకువలు వహించినట్టయితే జ్యోతిష్యుడికి ఎలాంటి ఇబ్బందులు రావు. చాలా వరకు చూడండి, జ్యోతిష్యుడు చాలా పెద్ద పెద్ద మేధావులు ఉంటారు, చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, సంపాదన అన్నీ చాలా ఉంటాయి. కాకపోతే మనం కొన్ని కొన్ని మెడకులు తీసుకోలేదనుకోండి, మనకే సమస్యలు ఏర్పడేటటువంటి స్థితి ఏర్పడడం జరుగుతుంది. జ్యోతిష్యుడికి మాత్రం జాతకం ఉండదా, అతనికి పాపగ్రహాలు ఉండవా, అవి అవి దాని యొక్క దశను ఫలాన్ని ఇవ్వవా? కాబట్టి మనం ఇంకొకరి శ్రేయస్సు కోసమే సౌర్య యొక్క శాస్త్రాన్ని నేర్చుకొని మనము ఆనందపడాలి, ఇంకొకరిని ఆనందపడేలాగా ఈ యొక్క శాస్త్రాన్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది. శాస్త్రాన్ని దురుపయోగం చేయడం కానీ నిరుపయోగం చేయడం కానీ రెండూ మంచివి కాదు. దురుపయోగం అంటే మనం శాస్త్రాన్ని నేర్చుకొని మనకు కావాల్సింది కావాల్సింది లేకపోయింది ఉన్నవి లేనివి చెప్పి మనకు కావాల్సిన ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతిని సంపాదించుకోవడం. రెండవది నిరుపయోగం అంటే నేను జ్యోతిష్యం నేర్చుకుని నేను ఎవ్వరికీ చెప్పకుండా ఈ సబ్జెక్ట్ నేను అక్కడే పెట్టుకోవడం, నేను ఎవ్వరికి ముందు తరాల వాళ్ళకి నేను పంపించను అనుకోవడం, కానీ అది నిరుపయోగం. ఇవి రెండూ కూడా చాలా మంచివి కావు. సో ఇలాంటి కొన్ని కొన్ని విషయాలను మీరు పాటించినట్టయితే మనం ఈ యొక్క ముందు ముందు ఈ యొక్క జాతక ఫలాన్ని నేర్చుకోవడం చాలా సులభమవుతుంది. కాబట్టి ఇవాళ చెప్పినటువంటి గ్రహాలని ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించడానికి, సమస్యలను పరిశీలించడానికి కావలసినటువంటి ముఖ్యమైన సూత్రాలు, తర్వాత జ్యోతిష్యుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు మీరు ఎప్పుడూ తలలో పెట్టుకోవాలి. ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని మీరు పెట్టుకొని మళ్ళీ మనం ముందు తర్వాతి తరగతిలో మనం దీనికి సంబంధించిన సమస్యలు ఎలా ఏర్పడతాయి, సమస్యలు గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తాం. ధన్యవాదాలు. నమస్కారం.